మీ ఏజ్ సీక్రెట్ ఫస్ట్ చెప్పండి సార్, మీ ఏజ్ సీక్రెట్ చెప్పండి సార్. ఏజ్ సీక్రెట్స్ ఏముంటాయి? ఇంత యంగ్ గా ఇంత థాట్ ప్రాసెస్ లో క్రియేటివిటీగా రాంగా అంటే అప్పుడు నేను నువ్వు నన్ను ముసరోడు చేస్తావు అన్నమాట సార్. సార్ చీచి కాదు, ఎవ్రీ మూవీ క్రియేటివిటీ, ఎవ్రీ సీన్ అందరూ చేస్తారు. మన నేను ఒక్కనే, ప్రతి డైరెక్టర్ ప్రతి సినిమా క్రియేటివ్ గాంధి సినిమా అవదు. సినిమా ఇస్ క్రియేటివ్ జాబ్, యాక్చువల్ క్రియేటివ్ వర్క్. సో అందరూ క్రియేటివ్ గా ఉంటారు, రకరకాలుగా ఉంటారు, అంతే. నేను ఒక్కడిని సెపరేట్ అని అనుకోట్లా. అంటే కరెక్టే, మీరు నన్ను కాంప్రమైజ్ చేసేస్తున్నారు సార్. పెట్టలేదు, నిజం చెప్తున్నాను. అంటే కొన్ని కొన్ని ఫ్యాన్ బేసెస్ ఉంటాయి సార్, తట్టుకోవాలి మీరు తప్ప. మీ ఇష్టం, అది నేను నిజం చెప్పాలి కదా. ఎస్, బట్ నేనైతే రంగమార్తాండకి సూపర్ హ్యాపీ సార్. అండ్ చాలా ప్రమోషన్స్ కానీ బయట టాక్ కానీ చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. ఈగలీ వెయిటింగ్ చేస్తున్నారని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తాను, యాంగ్జైటీస్ గానే ఉంది. ఎస్ లెట్స్ సీ సార్, ఎప్పుడు ఉండొచ్చు సార్? ఎప్పుడు ఉంటే చాలా త్వరలో ఉంటుంది, చాలా త్వరలో ఉంటుంది, వెరీ షార్ట్లీ. రంగమార్తాండ అన్న సినిమా తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి, వాళ్ళిద్దరి మధ్య ఉండే అంతరాల గురించి, బంధాల గురించి, అనుబంధాల గురించి, ఇష్టాయిష్టాల గురించి, దాని మీద డిస్కషన్ జరుగుతుంది సినిమాలో. దాని మీద సినిమా అది. సో మనం మన అమ్మ నాన్నలు ఎలా చూసుకుంటున్నాం, వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నాం, ఎంత ప్రేమ ఇస్తున్నాం, ఎంత బాగా చూసుకుంటున్నాం అనే దాని గురించి సినిమా. అందుకని మన అమ్మ నాన్న కదా అని పెట్టి, అలాగే అందరికీ ఉంటారు కదా, ఒకే అమ్మ ఒకే నాన్న ఉంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు పోతే మళ్ళీ తిరిగి రారు. ఎమోషన్స్ అవి. ఎస్, అండ్ జనరల్గా సార్, అంటే ఒక హీరో ఒక డైరెక్టర్ కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి, ఒక హీరోయిన్ ఒక డైరెక్టర్ కాంబినేషన్స్ రిపీట్. మీరు ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్స్ రిపీట్ అవుతాయి అంటారా? ఏం కాదు, నేను 20 సినిమాలు చేస్తే 4 సినిమాలు 5 సినిమాలు చేశాడు. అదేం కాదు, కథను బట్టి. నాకు అలాంటి ఫ్యాషినేషన్స్ ఫ్యాన్సీలు ఏం లేవు. సో ఎవరు కథకి సూటబుల్ అవుతారో వాళ్ళతో చేయడానికి ట్రై చేస్తాం, వాళ్ళు కూడా ఇష్టపడితే చేస్తారు, లేకపోతే చేయరు. సార్, రంగమార్తాండ అనే టైటిల్ సార్, ఈ టైటిల్కి ఏమన్నా? రంగమార్తాండ అంటే నాటకం చేసేవాళ్ళు స్టేజ్ మీద నటులకు ఇచ్చే బిరుదు. రంగ అంటే రంగస్థలం మీద, మార్తాండు అంటే సూర్యుడు లాగా, మార్తాండు అంటే సూర్యుడు అని అర్థం. సో రంగస్థలం మీద సూర్యుడు లాంటి వాడు. మనకి ఇక్కడ మెగాస్టార్, రియల్ స్టార్, పవర్ స్టార్ ఇలాగ అన్ని స్టార్స్ ఇస్తూ ఉంటారు కదా, రెబల్ స్టార్. అలాగా రంగస్థలం మీద యాక్టర్స్కి ఇచ్చే బిరుదు అది రంగమార్తాండ అనేది. అతను ఒక సినిమా నటుడు కథ ఇది, ఒక ఒక రంగస్థల నటుడు కథ. అతను రిటైర్ అయిపోయిన దగ్గర నుంచి నటుడిగా మానేసి నిజ జీవితంలోకి వచ్చిన తర్వాత అతను ఏమేం ఫేస్ చేశాడు, ఎలా ఫేస్ చేశాడు అనే దాని గురించి కథ. ఓకే సార్. సో అంటే లైక్ నానా పటేకర్ గారి క్యారెక్టరైజేషన్ అవుతుందో అండ్ ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారు. సో ఏమైనా చాలా చేంజెస్? ఓన్లీ బేసిక్ అది నట సామ్రాట్ అని, నట సామ్రాట్ అని కుసుమాగ్రాజ్ అని ఒక సాహిత్య అకాడమీ విన్నర్ గారు షేక్స్పియర్ స్ఫూర్తితోటి, ఆయన రాసిన కింగ్ లియర్ అన్న దాని స్ఫూర్తితోటి ఆయన దాన్ని అడాప్ట్ చేసి మరాఠీ స్టేజ్ మీద ఒక నాటకం చేశారు. అది 40-50 సంవత్సరాలుగా సూపర్ హిట్. అక్కడ మరాఠీలో నాటకం చాలా పాపులర్, టికెట్ పెట్టి కొనుక్కొని వెళ్తారు, మన సినిమాలకి వెళ్తారు అక్కడ. సో ఆయన దాన్ని, అది సూపర్ హిట్ కాబట్టి దాని తర్వాత 2016లోనూ 17లోనూ నానా పటేకర్, మహేష్ పంజరేకర్ కలిసి మరాఠీలో తీశారు. అది ప్రకాష్ దగ్గరికి వచ్చింది, నానా పటేకర్ చెప్తే అలా చేసాం అది సినిమా. అండ్ ఇది ఏది ఉన్నా కాబట్టి మీ శాస్త్రవేత్తను కూర్చొని మీ నాన్నగారిని తీసుకొని డిసిషన్స్ తీసుకుంటారంట. సో ఈ మూవీ కూడా అలా డిసిషన్ తీసుకున్నారు సార్? డిసిషన్ శాస్త్రగారు ఏమన్నారు అనేది సినిమా రిలీజ్ తర్వాత చెప్తా. ఎస్, అండ్ కమింగ్ టు చిరంజీవి గారు, సో దాంట్లో ఒక మంచి అవును, ఒక నటుడు తన గురించి తను చెప్పుకుంటే ఎలా ఉంటుంది ఎస్ అనే దాని మీద ఆయన అయితే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యి ఆయన అన్నయ్య రిక్వెస్ట్ చేశాను అని చాలా పెద్ద మనసుతోటి ఇమీడియట్గా చేశారు. దాన్ని చాలా బాగుంది కూడా, మంచి అప్లాజ్ కూడా వచ్చింది. నేను ఒక నటుడినని అన్నయ్య చెప్తుంటే చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేశారు, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి అని మాట్లాడుతుంటేనే అద్భుతంగా ఉందని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ యొక్క సినిమాలు సార్, అంటే నేను ఇప్పటివరకు చూసిన ఖడ్గం కానీ లేకుంటే మిగతా సినిమాలు అన్నీ కూడా నాకు సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలి. ఎగ్జాంపుల్ రాఖీ కానీ, సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలి అనే సినిమాని మీరు తీస్తారు, దాని నుంచి అలాగే సార్ దాని నుంచి ఎవరో ఒకరు ఆలోచించాలనే డోనర్లతోనే ఇది నేను చాలా నోటీస్ చేశాను, నేను బాగా నోటీస్ చేసింది. థ్యాంక్ యూ. సో హౌ డూ ఫీల్ సార్, అంటే ఇలాంటి సినిమాలు? అలా లేదు, బాధ్యతగా ఉండాలి.
మంచి అవకాశం వచ్చింది, సినిమా అనే గొప్ప మీడియం దొరికింది, దాన్ని చాలా బాధ్యతగా జాగ్రత్తగా వాడుకోవాలి, అది ఉపయోగపడాలి 10 మందికి. సార్, ఇన్ని సినిమాలు తీస్తున్నప్పుడు నాకు ఎమోషనల్గా ఒక చెల్లి అన్నయ్య అంటే ఇలా ఉంటాడు, అన్నయ్య నా లైఫ్లో ఇలా ఉంటే అనే సినిమా రాకే సార్. అందరు అన్నయ్యలు అలాగే ఉంటారు కదా, అన్నయ్యలు ఎప్పుడైనా అలాగే ఉంటారు చెల్లెళ్ళతో. ఏది ఉన్నా కూడా జనరల్ గా ఈ వర్క్ ఇంత చేస్తా అని చెప్పేసి, హౌ సార్ ఇంత సింపుల్ గా సింప్లిఫై గా ఉంటేనే ఇంత గొప్పలు అవుతారా? ఒక క్వశ్చన్ మార్క్. నేను ఎలా చెప్పగలను, నాకు ఇలా ఉండటం కంఫర్ట్, నాకు ఇలా ఉండటం ఇష్టం, నేను ఇది ఈ కంఫర్ట్ నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను, అందుకని ఇలా ఉంటాను. అలాగే నీకు ఎలా హ్యాపీగా ఉంటావో నువ్వు అలా ఉంటావు, అంతే కదా, ఎవరైనా అంతే. అంతే అంటే మీరు చేసేటివన్నీ మాకు గొప్పగా అనిపిస్తాయి, మీకు మాత్రం నా పని కదా, అంతే కదా, అంతే కదా. మాకేమో అది సారీ ఈ ఒక చెప్పరండి, దానికి వెనకాల ఏదో అర్థం ఉంటుంది, అసంప్షన్ చేసుకుంటాం. అది అదృష్టం, అది నా అదృష్టం అనుకోవాలంటే మీరు నన్ను గొప్పగా అనుకుంటున్నారు అంటే సార్. సో నేను గొప్పని కాదు, ఆల్వేస్ సార్ గొప్పలే మాకు. ఎస్, టాలీవుడ్ అన్ని రైటర్లో ఎస్పెషల్ మీరు కూడా మాకు చాలా గొప్పలు, అరుదుగా మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత. లేదు సార్, ఆటోమేటిక్ సార్, ఒక మంచితనాన్ని చూస్తే ఆటోమేటిక్ డైలాగ్ లో వచ్చేసి ఇది కూడా ఫిక్స్ అయ్యో లేదు చెప్పు. ఎస్ అండ్ రంగమార్తండ సార్, సో ఆడియన్స్ ని కట్టుపడేసేలాగా ఉంటుందని నా అభిప్రాయం సార్. అండ్ సాంగ్స్ కూడా అమేజింగ్ ఉంది, చూద్దాం సినిమా చూసి చెప్పండి ఆడియన్స్ చెప్తారు కదా, మనం ముందే డబ్బా కొట్టుకోవడానికి. నాకు నచ్చింది, చూసిన వాళ్ళు కొంతమంది చూపించిన ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళకి కూడా బాగా నచ్చింది, ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు సినిమా చూసి. చాలా మందికి మీరు చెప్పింది కరెక్ట్ సార్, మన అమ్మ నాన్నలాగా మా అమ్మ నాన్న గుర్తొచ్చారు అంటున్నారు. కొంతమంది అయితే చూపి సినిమా చూసిన వెంటనే నాకు కనపడకుండా కళ్ళమ్మటి నీళ్లు వచ్చేస్తున్నాయని బయటికి వెళ్ళి ఇమ్మీడియట్గా వాళ్ళ మదర్ తోటి ఫాదర్ తోటి మాట్లాడుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రకాష్ రాజు కూడా సినిమా చూసి ఏడ్చేసాడు కళ్ళమ్మట, ఎమోషనల్ ఫిలిం రా చాలా హెవీగా ఉందని. అంటే ఇప్పుడున్న కాన్సిక్వెన్స్ సొసైటీలో సార్, అంటే అమ్మా నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టిన పిల్లలు చాలామంది. అవును, అందుకోసమే తీసిన చాలామంది. సో వాళ్ళకి ఒక స్లాబ్ కొట్టినట్టుగా తీసే, మనం స్లాబ్ కొట్టకూడదు, మేబీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేశారో మనకు తెలియదు కదా, ఓన్లీ ఆ చేయడం తప్పని బయట నుంచి చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ పరిస్థితిలో ఉన్నోడికి అర్థమవుతుంది అది ఎందుకు చేశాడని. బట్ అలాంటి పరిస్థితి రాకూడదని నా కోరిక, అది ఎవరికైనా సరే ఏదైనా నచ్చితేనే చేస్తారు. అమ్మా నాన్న నచ్చరు కాబట్టి ఈ సినిమా అమ్మా నాన్న కోసం చేస్తారు. సో అమ్మా నాన్న ఎంత ఇష్టం అనేది కొంచెం ఎందుకు ఇష్టం అని నేను అడిగాను, అది అందరికీ ఉంటుంది, మన నాకు ఒక్కడికి ఏంటి, ఎవరికైనా అమ్మా నాన్న అంటే అది ఆటోమేటిక్ ఒక కనెక్షన్ ఉంటుంది, మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. సో అది ప్రత్యేకంగా నాకు ఒక్కడికి అనే ఉండదు, అందరికీ ఎలా ఉంటుందో నాకు అలాగే ఉంటుంది. ఎస్